3000 కిలోమీటర్లు నడచడం అనేది ఆసామస్య కాదు. ఇంతవరకు ఎవరు కానీ భారతదేశంలో కూడా అనేకమైన ఉద్యమాలు జరిగింది, వచ్చే జరిగింది, ఎవరు కానీ ఇట్లా నడిచింది కానీ పోయి ప్రజల్లో మమైకమైంది ఎక్కడ ఏ నాయకుడు కూడా లేడు, దాంట్లో లేడు. అంతేకాదు ఈరోజు ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు, ఒక విశ్వాసానికి ప్రతీకగా కూడా ఏర్పడినాడు కూడా అందరి హృదయాల్లో కూడా చూడగొన్నాడు కూడా. కేవలం ఏదో పాదయాత్ర అని చెప్పి పాదయాత్ర పోలే, కొన్ని లక్షల మందితో మమైకమైపోయి దాంట్లో ఆడ మగ మా పిల్లోళ్ళు చిన్నోళ్ళు విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు కూడా తీసుకొని వాళ్ళ కష్టాలని వారి కష్టాలను కూడా విని ఎక్కడో చోట ఆదుకుంటాడని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలాగే పాదయాత్ర చేసినప్పుడు ఆ కష్టాలు విని ఎక్కడ ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయని విధంగా కూడా సంక్షేమ కార్యక్రమాలు తానా అనే మనా అని లేకోకుండా అందరికీ చేసినాడని చెప్పి ఆ విశ్వాసంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పెద్ద ఎత్తున కూడా అడుగులు కూడా వేసుకుంటూ కూడా పోతున్నాం. దాదాపుగా 11 మాసాలు కూడా అవుతుంది, 10 మాసాలు పూర్తి అయిపోయి 11 మాసం కూడా జరుగుతూ ఉంది. త్వరలోనే 9వ తేదీకి కరెక్ట్గా సంవత్సరం కూడా పూర్తి కూడా అవుతుందన్నమాట అటువంటి యాత్ర. అందుకోసం ఇప్పుడు నేను అనుకున్న ఇంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఇంతవరకు ఎక్కడగానే లేడు. ఇక్కడ ఎవరో కాదు, ఊరు ఊళ్ళు గ్రామ గ్రామాలు వాడ వాడలు కదిలి వస్తాడు ఆయనతో పాటు. ఆయన వస్తాడంటే చాలు, ఎవరు చెప్పాలి చెప్పాలి, ఆయన వస్తాడన్న ప్రోగ్రాం తెలుస్తానే వెంటనే వెంటనే కదిలి వస్తానే అంటే ఇంత ప్రజాదరణ ఇంత ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని చూడగన్న నాయకుడు ఇంతవరకు భారతదేశంలో ప్రస్తుతం ఎక్కడ ఎవరుగానే లేరు అని చెప్పి ఏ పార్టీలో కానీ ఎక్కడ కానీ తప్పకుండా కూడా ప్రజల విశ్వాస. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కానీ ప్రజల విశ్వాసం కోల్పోయినాడు కూడా, ప్రజల విశ్వాసం కోల్పోయి కాదు విశ్వాసఘాతకుడు అని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నారు. మోసం ఏ వాగ్దానం చేసినా కూడా అమలు పరచుకోకుండా చేసినాడు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నట్టేట ముంచినారు అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు కాబట్టి ఈరోజు అది ఒకటే కాదు ఒకటి విశ్వాసాన్ని కూడా తోడుకున్నాడు కాబట్టి ఈరోజు ఇన్ని లక్షల మంది ఈరోజు కూడా నడుస్తున్నారు. తప్పకుండా 3000 కిలోమీటర్లు కూడా దాటుతుంది, ఇంకా 9 వరకు కూడా తిరుగుతాడు. ఇవన్నీ అయిన తర్వాత నాకు తెలిసినంత వరకు కూడా తప్పకుండా కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా లేకపోతే యథాతథంగా జరిగినా ఏప్రిల్లో మేలో జరిగినా లేకపోతే త్వరగా వచ్చినా కూడా తప్పకుండా కూడా ఇప్పుడు ఉండే ప్రస్తుత ప్రభుత్వాన్ని మాత్రం తిరస్కరించి మళ్ళీ అక్కడ కాదు బంగాళాఖాతంలో కలిపేసేదానికి కూడా సిద్ధంగా కూడా తయారైనారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంది అదే ఆయన వచ్చినాక ఒక తప్పకుండా ఇవన్నీ కూడా చేస్తారని చెప్పి నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ కూడా వస్తున్నారు. తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు ఏపీ పైన కూడా ఎఫెక్ట్ చూపుతుందంటారా? నేను చెప్పేది టీడీపీను ఒక్కటి ఏదేమైనా సరే టీడీపీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందని చెప్పేసి ఈరోజు చెప్పినారు. నిన్న ఎన్నికల్లో ఏం చెప్పారండి? నిన్న ఎన్నికల్లో ఏం చెప్పినాడు? ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు ఇద్దరు కూడా ఒకరు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఒకరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇద్దరు కలిసి ఒకే వేదిక పైన ప్రచారం ఏమని చేశారండి? తల్లి కాంగ్రెసు పిల్ల కాంగ్రెస్ అని చెప్పేసి లేనిది కూడా అంటగట్టి ఈరోజు విభజించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అటువంటి వాళ్ళకు మద్దతు ఇస్తానని చెప్పేసి ఆ రోజు వీళ్ళకి వ్యతిరేకంగా మద్దతు ఇచ్చి అధికారంలో పీఠంలో కూర్చొని ఈరోజు మళ్ళీ కూడా వాళ్ళిద్దరు కూడా కలుసుకోవడానికంటే ఇంతకంటే నమ్మకం ఏముంది? నమ్మక ద్రోహి చంద్రబాబు నాయుడు. ఈరోజు తెలంగాణలో కూడా ప్రజలు కూడా నమ్మరు, ఏ కేవలం అక్కడ ఉంచి మనం ఇక్కడ కూడా నమ్మే పరిస్థితి కూడా లేదు. తప్పకుండా కూడా గుణపాఠం చెప్తారు. ఈ అవకాశవాదానికి ఎప్పుడైనా కానీ గుణపాఠం చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా కూడా ఉన్నారు కూడా, ఈరోజు కూడా ఉన్నారు కూడా. అంతెందుకు నిన్న రాహుల్ గాంధీ కర్నూలుకి వచ్చినారు, అతను ఒక్క మాట కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడారంటే కూడా ఆడే కూడా అర్థమవుతుంది. ఈరోజు కూడా దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా, అందుకోసం పరిస్థితి. దీనివల్ల ఎవరు కానీ నమ్మర్లేదు నమ్మడం. రాజశేఖర్ గారి ఆశయాలను కానీ ఈరోజు పాదయాత్రలో కానీ ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా నెరవేర్చే శక్తి యుక్తి ఆ సామర్థ్యము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉంది. ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు, అందరూ కూడా చేస్తారు. తప్పకుండా కూడా అతను రాబోయే భవిష్యత్తులో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, మా పార్టీ వైఎస్ఆర్ రెడ్డి భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పకుండా ఆ సీట్లకు